తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మన బస్తీ మనబడి పనులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీద హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించారు. మాసా బ్యాంక్లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహ్మద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి మౌలిక సదుపాయాలు సౌకర్యాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టింది అని తెలిపారు. గత ప్రభుత్వాలు విద్యారంగంలో అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి పట్టించుకోకుండా ప్రజల్లో ప్రభుత్వ పాఠశాల అంటే భయపడే విధంగా చేశారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో పరిధిలో 600 పాఠశాలలు ఉండగా మొదటి విడతగా 239 పాఠశాలలు ఎంపిక చేసి వాటి రూపురేఖలు మార్చుతున్నారు. రానున్న రోజుల ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున చెల్లిస్తామన్నారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఎడ్యుకేషన్. ఈ రోజు టాప్ ప్రయారిటీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ తర్వాత మున్సిపల్ గానీ, ఐటీ గానీ, ఇండస్ట్రీ, డ్రింకింగ్ వాటర్, సాగునీరు కార్యక్రమం బ్రహ్మాండం జరిగింది. ఎలక్ట్రిసిటీ ఈ ప్రాధాన్యత క్రమంలో నెక్స్ట్ తీసుకునేటువంటిది స్కూల్ కానివ్వండి, హెల్త్. మీకు హెల్త్ కూడా మీరు చూస్తే ఈ రోజు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆ ఫోకస్ కూడా మరి హెల్త్ మీద పెట్టిండ్రు. ఎడ్యుకేషన్, హెల్త్ అనేది రాబోయే కాలం ఈ గవర్నమెంట్ కు టాప్ ప్రయారిటీ. మా ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో సీరియస్ గా తీసుకొని ముందుకెళ్తారు. రెండోది ఎంప్లాయ్మెంట్. మీకు తెలుసు ట్యాగ్ లైన్ తెలంగాణ ఉద్యమ నేపథ్యమే నీళ్లు నిధులు నియామక. ఇప్పటికే 100,000 ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ అఫీషియల్ గా ఉద్యోగాలు ఇచ్చింది. ఇక కొంతమంది బయట మాట్లాడేటువంటి దుర్మార్గులు నోటికొచ్చింది, టీవీల పేపర్లు వస్తుందని చెప్పి చాలా మాట్లాడుతున్నప్పటికీ మీరు గడిచిన 25 సంవత్సరాలు ఒక్కసారి తీసుకోండి. ఏ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? మన ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? రెండోది ఏకంగా మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 80,000 చిల్లర ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మరి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4, మీకు పోలీసు ఉద్యోగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ ఇప్పుడు అధికారులను కూడా నేను పిలిపించిన ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ట్రైబల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎక్కడెక్కడ కోచింగ్ సెంటర్స్ జరుగుతున్నాయి, మరి వాళ్ళు ప్రిపేర్ కావడానికి మనం ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ కానీ ఆ సిలబస్ ప్రాపర్గా అందుతున్నాయా లేదా, వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ అందుతున్నాయా లేదా అవి కూడా మేమందరము ఇప్పటి వరకు వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ సిటీలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీని ఒక్కొక్క ఎమ్మెల్యే గారు అడాప్ట్ చేసుకొని గవర్నమెంట్ తీసుకున్న ప్రయారిటీలో ఎంతమంది కోచింగ్ తీసుకుంటున్నారు, మిగిలిన వాళ్లకు ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా మరి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేసి మేము కూడా కోచింగ్ సెంటర్లలో మేము కూడా వాళ్లకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి మరి అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా అన్ని సెంటర్స్ లో మరి అన్నపూర్ణ భోజనం కూడా పెట్టాలనేటువంటిది మొన్న కేటీఆర్ గారు చెప్పారు, ఇప్పుడు మా మేయర్ గారు కూడా చెప్పారు అన్న పెట్టిస్తామని చెప్పేసి. కాబట్టి ఎందుకంటే రాబోయే కాలంలో వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కోచింగ్ జరుగుతుంది 10 to 5 వరకు జరుగుతుంటాయి. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు అన్ని విధాలుగా గవర్నమెంట్ సపోర్ట్ గా ఉండాలని చెప్పి. ఇక రెండోది ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ కూడా దొరికిన అవకాశం అని దోచుకునే పనిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలనేటువంటి ఆలోచన ఇప్పటికే లైబ్రరీస్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.